కంటెంట్ మాత్రం ఫుల్ ఉంటది, కానీ కామెడీ మాత్రం రాదు అంటూ మళ్ళీ వచ్చేస్తున్నాడు మా భాస్కర్. అవును భాస్కర్, ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇదే పార్ట్ కి అదే బెల్ట్ స్టెప్ చందమామకు చేసిన డ్రెస్ లో వేస్తే ఏం చేస్తాడు? ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది సిచ్యువేషన్స్ తెలియకుండా బిహేవ్ చేస్తుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం చేస్తున్నామని చూసుకుంటారు తప్ప అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోరు. అలానే సేల్స్ మెన్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి పరిస్థితులు తెలియకుండా వాళ్ళు ముందు అడిగేస్తే ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. మరి వాళ్ళ కాన్సెప్ట్ లో నాతో పాటు మా రాజుగారు రాబోతున్నాడు. సాధారణంగా లవర్స్ ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పి పార్కు వెళ్తారు. అలాంటి పార్క్ లో కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? మరి ఆ లవర్ బాయ్ గా మా యాదమ్ రాజు గారు, నేనేం చే సేల్స్ మ్యాన్. అరే నిజంగా చెప్పరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పార్క్ లో పల్లీలు అమ్ముకునేదా? ఒక అమ్మాయి అయితే ఎట్లా ఫీల్ అవుతుందో చూపిస్తాను. మీరు అయిపోతారా, డబ్బుల పల్లెలు ఉన్నాయి, 10 రూపాయలకు 2 కప్పులు ఇస్తా. ఇగో ఇదంతా బిజినెస్ జరుగుతుంటే ఐస్ క్రీమ్ అమ్మనట్టు. కాన్సెప్ట్ ఎవరిది మీకు అసలు? ఎందుకు మీరు కూర్చోండి. నా ఇంటర్వ్యూ రావట్లేదు ఇప్పుడు వచ్చి అక్కడికి. సారి చెప్పిన మళ్ళీ పార్క్ లో వచ్చి కూర్చున్నావు, నాకు తెలియదు ఆ పల్లెలు అయితే తీసుకో. వానెంబడి ఎందుకు పోయినా నువ్వు? ఆ దానెంబడి వానెంబడి కాదు, పిలిచింది పోయినా అంతే కదా. పోతనే ఉంటావా? కాదు, ఏదో పిలిచింది రమ్మని పిలిచింది పార్క్ పోదామని. నీకేమైనా ఉందా? ఏం లేదు. సార్, మై నేమ్ ఇస్ భాస్కర్. ఓకే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యూఫిల్ టెక్నాలజీస్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. బేసికల్ గా మా కంపెనీ యూకే లో ఉంది సార్, దాని బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి సార్. అరే భాస్కర్, నేను చేస్తుండే కదా రోల్, ఇద్దరు రెండు సైడ్స్ నుంచి రిటైర్డ్ అంటే షీఈస్ బికమింగ్ క్వైట్ నో. పాపా నువ్వు ఇలా కూర్చో అట్లా అయితే. అరే అరే అట్లా అయితే నేను భాస్కర్ కరెక్ట్ నేను చేస్తా. ఒక్కలా నాకేది పిలిచారు? ఏమైనా ఇంతగా డాన్స్ చేస్తున్నావు కదా, సారీ. అవసరం లేదు, ఎందుకు తిరుగుతున్నావు నాకు అర్థమైతలేదు. అమ్మ షాప్ కి రమ్మన్నది పోయినా, జస్ట్ ఆఫ్ స్టాల్ ఐస్ క్రీమ్ అనిపిస్తా. 2 సంవత్సరాలు అయిపోయింది మనం ఇద్దరం లవర్స్, దాంతో తిరుగుతున్నావు అంటే ఏదో అనుకోకుండా అయిపోయింది. సారీ, మాట్లాడను నేను. ప్లీజ్ అర్థం చేసుకో. అవసరం లేదు, మాట్లాడను. ప్లీజ్ మీ కారణం ఒకట. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఐ కేమ్ ఫ్రమ్ యూకే కంపెనీ, మన దగ్గర చాలా నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వాడినట్టయితే మీకు ఒక పాయింట్స్ వస్తాయి. కాదు అది కాదు, కాల్ మోక్తా 2 అయ్యా ప్లీజ్. 2 డేస్ నుంచి ఏం తినలేను. ఏదేదో బాగుంది, ఒకసారి చూపియండి. కాదు నా చెప్పు ఎంత హౌ మచ్. బేబీ దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఇట్స్ మై అమేజింగ్. గొప్ప చేయడం కాకపోతే మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? మీరు ఏం చేస్తారు పార్క్ లోకి వచ్చేటప్పుడు పాటలు పాడుకోవడం. హలో 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 హలో. నేనంటే
ఏముంటే నాకు సారీ చెప్పుకుంటూ ఒక పాట పాడు ఇంట్లో. సారీ 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 మైక్ ఆన్ చేయండి. సారీ 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 అంటుందై కుమారి. నేను ఇక్కడ ఫీల్ అవుతుంటాను మధ్యలో రాగయ్యా. నువ్వు నీకేం కావాలి చెప్పు. సరే క్యాప్ నీ క్యాప్ ఏంటి? సారీ ఈ క్యాప్ ఈజ్ నో. ఆమెలో ఏముంది నాలో? ఆమె దగ్గర క్యాప్ ఉంది, మీ దగ్గర లేదు. ఒకవేళ క్యాప్ కొనుక్కుని నేను వేసుకుంటే ఈయన నా దగ్గరనే ఉంటాడు. జస్ట్ సరే కొంటాం ప్లీజ్. 199 సార్. 199 ప్లీజ్. వై ఆర్ యు బిహేవింగ్ లైక్ దిస్ రాజు? జస్ట్ గో ప్లీజ్ మూవ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకుల్ మీరే చెప్పండి నాకు ఒక మాట. మీకు కూడా నాలాగా వయసు నాకు కూతురు ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాం. సార్ మీకు సేల్స్ కావాలి, 1 అవర్ తో రండి. మేము మాట్లాడుకోవాలి ప్లీజ్. రండి అమ్మ కూర్చో. నేనైనా నాకు బాధ చెప్తుంటే అంటే నా ఇజ్జత్ తీసినావు కదా నువ్వు ఇప్పుడు అయిన ముందు. అదే కాదు, మనం ఇద్దరం మాట్లాడుకుని పర్సనల్ హావ్ యు టేకెన్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సల్లగున్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్. తాతయ్య గారు ఒకసారి రండి, తాతయ్య గారు ఒకసారి రండి. మీకు కూడా నాలాంటి మనవరాళ్ళు ఒక తుండే ఉంటది కదా. ఒక్క నిమిషం వీడితో నేను మాట్లాడి మీరు మాట్లాడండి. అంటే ఈ లోపల రారానా? పల్లి 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 పల్లి. మేడం ఒక విషయం తలుచుకోండి, మీలాగే బీటెక్ చదివాను, ఉద్యోగం లేక సేల్స్ చేస్తున్నాను. ఈ వయసులో కూడా మీకు ఎవరిస్తున్నారు జాబ్స్? నాన్నగారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో ప్రాబ్లం, ఈ కంటెంట్ ఇలా ఉంటది, పార్కుల్లో అయితే ఇంక లేదు. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే పాపం ఒకడు చచ్చిపోయి వాడు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి ఆవిడని ఇన్సూరెన్స్ గురించి చెప్తాడండి. అలాంటి సేల్స్ మ్యాన్ గా నేను పాపం ఆ చనిపోయిన వ్యక్తికి బంధువుగా మా రాజు చేయబోతున్నారు. చేసి ఇందులో ఎవరికి క్యారెక్టర్ లేవు, ఎవడు వచ్చినా నాకు సంబంధం. నేను నేను అక్క తమ్ముడు. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను. ఆడ చచ్చిపోయేటప్పుడు అర్జున్ రెడ్డి చూసిండే మరే అమే. కడతారా ఏంది రే శవం కదలకూడదు. ఇలాంటి సందర్భాల్లోనే మనం గుండెని రాయి చేసుకోవాలి. మా దగ్గర కొత్తగా మీ తాతగారు చనిపోవడం వల్ల మీరు రోడ్డుని పడ్డారు. రోడ్లో పడలేదు, మేము ఇంట్లోనే ఉన్నాం. దేవుడా, ఈ పాలసీలో నెలకి 3,000 కట్టినట్టయితే 3,00,000 రూపాయలు మనం ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న విషయం అడగాలనుకున్నాను, మీ పెన్షన్ మీకు టైం కోసం. అది రిటైర్ అయిన వారికి వస్తుంది. చూడండి, వయసు అయిన తర్వాత ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు, రోడ్డు పడేస్తున్నారు. రేపు ఉదయం మీరు టూ మినిట్స్ టైం ఇస్తే అవుతుంది. 5 మినిట్స్ నాకు, 5 నిమిషాలు టైం కేటాయించండి. మీ జీవితాలు సెటిల్ చేస్తానమ్మా. మా తాతని సెటిల్ చేయ ఫస్ట్. రేపు ఉదయం మీ పిల్లలు అనాథాశ్రమంలో మిమ్మల్ని పడేస్తే ఆ అనాథాశ్రమంలో పిల్లలు లేక జల్లలు లేక ఎంత బాధపడతారు మీరు? మీరు చెప్పే పాలసీలు అన్ని నేను విని రెడీ, కానీ మీకు ఒక విషయం అడగాలి. పెద్దోళ్ళు కాబట్టి పూడ్చాలన్న కాలం పెట్టాల. అమ్మా నీకు కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి ఉంది. నా తాతనే పోయినాక నాకెందుకు కళ్యాణం? ఎవరమ్మా పోయాలి? ఎవడరా ఫోన్ చేసి ఉంటున్నాడు బయటకు? చెప్పు సార్. ఆయుష్మాన్ భవన్ మంచి పాలసీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. మీకు ఎవరిస్తాడు పెన్షన్? మీకు ఎవరిస్తుండ చెప్పండి.
లేదండి, శవాన్ని పక్కన పెట్టుకొని ఇన్సూరెన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు? తెలుసుకోవాలండి, రేపొద్దు మీకు ఎలాంటి పరిస్థితి వస్తే పాలసీ అయిపోయింది? 3,500 పాలసీ, 3,500 కడితే పాలసీ ఇస్తారు, ఇంకా 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఉంటుంది. ఇంకొకటి, ఇందులో ఆత్మహత్య చేసుకుంటే మా పాలసీ వర్తించు. బాబీ తాత బియ్యం బస్తా ఆగండి, మా దాంట్లో కొత్త రిచువల్, ఈ నుంచి శవాన్ని అక్కడ కింద పడేయాలా, అది కొట్టుకపోతుంది అంతే. ఒక్క చిన్న సలహా ఇస్తాను, పెన్షన్ టైం కి తీసుకోండి అంకుల్ మీరు, బాయ్. వాటర్ బాటిల్ తీసుకురండి భాస్కర్ కి, చాలా ఎక్కువసేపు నిల్చున్నాడు. దా కూర్చో.